భారీ వర్షాలు సో మరొకసారి రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడబోతుంది ఇప్పుడే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట సో మరొకసారి రాష్ట్రానికి భారీ వర్షాలు రాబోతున్నాయి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ ఇటీవలే ఒక అల్పపీడనం అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక పక్కన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందన్నమాట సో మరొకసారి భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ పడిసే పడే వర్షాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఏ ఏ జిల్లాలో రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయి అంటే మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూసుకోవచ్చు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కాక నెల్లూరులో చూసుకుంటే చెప్పొద్దనమాట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి ఈ నెల పదహారున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది వాతావరణ శాఖ తెలిపింది అనమాట రాష్ట్రంలో నవంబర్ పద్దెనిమిది నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇక మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట వాతావరణ శాఖ ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేసింది సో మరొకసారి అల్పపీడనం ఏర్పడబోతుంది ఏపీ ప్రజలు అలర్ట్గా అయితే ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి